ఇది వరకు ఇక్కడ పనిచేసిన వ్యక్తులు మరి ఇక్కడ నుంచి మంత్రిగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కాని పనులు ఒక ఎమ్మెల్యేగా ఈరోజు గౌరవనీయులు సంజయ్ గారు చేసిందనే మాట వాస్తవమా కాదా ఆలోచించండి వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు కూడా జగిత్యాల జిల్లా గాలే వాళ్ళు మంత్రి పదవి వెలగబెట్టినప్పుడు కూడా జగిత్యాల జిల్లా గాలే మీరు ఎస్పీని కలవాలన్నా కలెక్టర్ను కలవాలన్నా జిల్లా అధికారులను కలవాలన్నా జిల్లా పరిషత్ కు పోవాలన్నా కరీంనగర్ కు నలభై యాభై కిలోమీటర్లు ఆనాడు పోయేది మీరు ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా ముంగట్నే తెచ్చి కూర్చోబెట్టిండు కేసీఆర్ గారు ఎస్పీ గారిని మీ ముంగటికే జగిత్యాలకే తెచ్చి మీకోసం కూర్చోబెట్టిండు జిల్లా అధికారులందరికీ ఇలా జగిత్యాల ప్రజలకు అందుబాటులో జగిత్యాల పట్టణంలో అత్యాధునికంగా బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కట్టి మొత్తం జిల్లా అధికారులు పెన్షన్ కావాలన్నా కాడు కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఏది కావాలన్నా జిల్లా అధికారులు మొత్తం జగిత్యాలలోనే ఇయ్యాల మీకు అందుబాటులో ఉన్నారు కరీంనగర్ పోయే అవసరం కానీ ఆ కర్మ గాని ఇక మీకు లేదు ఎంతో దూరం పోయి తిప్పలు పడి ఒక దినమంతా ఖరాబ్ చేసుకొని ఆగమయ్యే పరిస్థితి లేదు బ్రహ్మాండంగా ఇయ్యాల జగిత్యాలకే అధికారులు అందరూ దగ్గరికి వచ్చినారు పరిపాలన మీ ముంగిట్లోకి వచ్చింది పరిపాలన మీ గడప కాడికే వచ్చింది ఎన్నడన్న అనుకున్నారా కలలో కూడా ఊహించింద్రా జగిత్యాల జిల్లా అవుతదని ఎన్నడన్న అనుకున్నారా జూనియర్ కాలేజీల కోసం డిగ్రీ కాలేజీల కోసం ధర్నా చేసిన జగిత్యాలలో ఎన్నడన్న అనుకున్నారా మెడికల్ కాలేజీ వస్తుంది మన పిల్లలకు ఇక్కడనే మెడికల్ కాలేజీలో చదువుకునే అవకాశం వస్తుందని ఎన్నడన్న అనుకున్నారా ఇవాళ మీ ఎమ్మెల్యే గారి కృషితో ముఖ్యమంత్రి గారి దయతో మంత్రులుగా ఉన్నప్పుడు కూడా నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాని పని మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం అందుకే నేను అంటున్నా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఆయననేమో గతం ఇగో ఇక్కడ ఉన్నది జగిత్యాల భవిష్యత్తు ఇక్కడే ఉన్నది జగిత్యాల భవిష్యత్తు